నువ్వు లగ్నం కాకముందు అబద్ధి ఒకటి అడుగు. ఈ టమ్మ ఎక్కాక అన్ని అడుకో. నీకేం అడుగుతున్నావు చెప్పు. నీ బిడ్డ కావాలి, ఇప్పుడు ఎక్తా అమ్మ ఎక్తా బండి బండి బుల్లెట్ ఇది బుల్లెట్ పడతా, నువ్వు బుల్లెట్ కింద పడతా, నువ్వు ఎవరలేవు मुख्यमंत्री
రెండు విద్యలు పెరిగింది నేర్చిన పేరే పేరుగర్ల విద్యలు నేను నాగేంద్ర విద్యలు నాగలోక మాత్రం నేను लेकिन
చెల్లెలు ముండ కొడికే నా బిడ్డ వాడి చెల్లెలు ముండ కొడికే నా బిడ్డ ఎత్తుకుంటే నా బిడ్డ పని ఎత్తడు నా బిడ్డ పని ఎత్తడు వాడి ఎత్తలేను బతులాడి కాళ్ళు మొక్కి వాళ్ళ వాళ్ళ తోలికత్త తోలికత్త బిడ్డ మన లెక్కలు చేసుకోయే ఎల్లవ్వా నువ్వు ఆ మాట అడగ ఇంకోసారి అటువంటి వాళ్ళని నిన్ను లగ్గం చేసుకో వాడెంత లెక్కెంత వాడెంత వాడి లెక్కెంత వాడి విశాలం ఎంత నాకింద వాడెంత నేను పుట్టంగా నేసిన పుట్టిన విద్యలు పెరగంగా నేసిన పెరగల విద్యలు వాడు నా కింద ఎంత నాకు దగ్గ పిల్ల అంటే నా ఎన్న నాకు నాకు దగ్గ పెరగాడంటే నా ఎన్నో నేను ఆడదానికి ఉట్టలేదు నేను వంశమంతరాలు నేనున్నా మగవానికి ఉట్టలేదు మోక్షమంతరాలు నేనున్నా నేనెట్లా వాడదానికి ఉట్టలే వర పుత్రాలను అదే నా ప్రకారంగా నాకు నాకు కాబోయే భర్త ఆడదానికి ఉట్టద్దు మోక్షం ఎందాలి మగవానికి ఉట్టద్దు మోక్షం ఎందాలే ఎక్కడ తిరిగైనా కానీ నాకు అటువంటి ప్రగాన్ తీసుకొచ్చినట్టు ఉంటే లెక్క ఎత్తుకుంటా లేకపోతే లేదు కానీ అటువంటి పిల్ల అటువంటి ప్రగన్న అయితే లెక్క చేసుకుంటా లేకపోతే లేదయ్యా ఓ నైనా శ్లోకాల శంకర చెప్పు కింద పొడిగొట్టుంటుంది ఎల్లవ్వా ఓ బిడ్డ ఓ బిడ్డ వాడు చిన్నవాడు కానీ ఎంతలకి అల్లవాడు మంత్రవాడు అల్లవాడు వాడు చేతుల వారు ఉండకూడదు అంతవరకు పెట్టుకుంటే పరికం పోతాడు పెట్టుకున్నట్టు అదే బిడ్డంటే లేదు నా ఇల్లా వాడెంత మరి యంత్రాలు ఎంత మంత్రులు ఎంత నా ఇల్లా ఆడే గుట్టలేదు విషమంత్రాలు మగవారి గుట్టలే వచ్చవంత్రాలు నేను ఎట్లా ఆడదని గుట్టలేదు నేను ఎట్లా మగవారి గుట్టలు నాకు కావాలి భర్త కూడా ఆడదని గుట్టద్దు వంశవంతుడు కావాలి మగవారి గుట్టద్దు వచ్చవంతుడు కావాలి అటువంటి వాళ్ళు తీసుకొచ్చి లగ్గం చేయి వన్నది లోకాల శంకరుడికి గుండెలకు బిల్లు వల్ల జారుగుండ చల్లవంటుంది భగవంత నా బిడ్డ నా బిడ్డ అట్లాంటి వాడు అల్లుడు ఎక్కడ దొరకాలే ఆ బిడ్డను ఒక్క బిడ్డ ఉండి నూర్లు వస్తాను ఏ బిడ్డ నలుగురు బిడ్డలు కన్నోడి గంగన బిడ్డ మరి ఇంకా నలుగురు బిడ్డలు ఐదు బిడ్డలు కన్నోడి ఆగలవాలే నా బిడ్డ ఆయన ఆడదని పుట్టలేదు వశవంతులు ఎక్కడ దొరకాలి మగవారి పుట్టడోళ్ళు మగవారి పుట్టడోళ్ళు ఎక్కడ దొరకాలని కోరి పార్వతీదేవి మాగో బిడ్డ పైలవే అని చెప్పి తల్లి దగ్గర భార్య దగ్గర బిడ్డలు సెలవులు చేయనా ఆడవారి పుట్టలలో గురించి మగవారి పుట్టల గురించి దేవుడు బయలు ఎట్లా వాతడు ఎండి కొండ కైలాసనాథుడు నిమ్మ నిమ్మల కింద దానిమ్మల నిమ్మల కింద దానిమ్మల ఆ
వల్ల పుట్టిన లేదని అడుగుతున్నారు. భగవంత శివలోకం ఏ లోకం చూసినా అంత ఆడళ్ళ కుట్టినోళ్ళు మొగళ్ళ కుట్టినోళ్ళు కనబడుతున్నారు. నాగలోకం పోయిండు నాగలోకంలో కూడా ఆడళ్ళకు మొగళ్ళ కుట్టినోళ్ళే ఉన్నారు. శవంతుడు కావాలి మగవాళ్ళు పుట్టలేదు మోక్షవంతుడు కావాలని భగవంత ఎక్కడ దొరకాలని అంత తిరుక్కుంటా తిరుక్కుంటా పరమేశ్వరుడు అధ్వాన పడివితో పట్టిండు. అధ్వాన పడివితో పట్టుకొని పోతున్నాడు అడవి రాగమ్మ పచ్చయిండు పరమేశ్వరుడమ్మా. బిడ్డ ఎల్లవ్వా నువ్వు ఎంత కోసం పెడుతున్నావు బిడ్డ ఆడవాళ్ళు పుట్టలేదు శవంతులు ఎక్కడ దొరకాలి మగవాళ్ళు పుట్టలేదు మోక్షవంతుడు ఎక్కడ దొరకాలి అని ఏడుగా అక్కడికి వచ్చిండు రా దేవుడు. గంగల తొక్కలు చూసే వరకు గంగల చూడు ఏడు పువ్వుల విలువ కూసున్నారే ఓ ఎవరా పరగంగ వాడుతున్నది నిలబడ గంగ నిలబడుతున్నది గంగల చూడు ఏడు పువ్వుల విలువ కూసున్నారు మురుగుతున్నారు తేలుతున్నారు మురుగుతున్నారు తేలుతున్నారు మురిగడు వల్ల తేరేడు వల్ల చూసిండు లోకాల పరమేశ్వరుడు ఏమిటి ఏడు గంగలల్ల ఏడు పూల ఏదో కూర్చున్నారు మరి ఏడుగురు ఎవరు కావచ్చు మూడు గడ్డ ఉన్నది జాన వీస ఉన్నది సంకల ఎంటకల సాతళ్ళ పొడవు ముక్కల ఎంటకల మూదళ్ళ పొడవు కనబడుతున్నాయి. వీళ్ళ పుట్టువాడు ఎక్కడ కావచ్చు అని అప్పుడు ఎండుకొండ కైలాసనాథుడు అని చేతుల మంజన వేసిండు. ఒక్కడాడు దినవంతు సత్యలోకమే వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవైన సరస్వతి అన్నది చక్కని ఆలయ దేవుని అన్నది ఆలయ దేవుని అన్నాక నాలుగు తొలల బ్రహ్మదేవుడు ఏం చేసిండు బిడ్డ జరిగిందని ఎవరారా బిడ్డకు లగ్గం ఏర్పాటు చేసిండు బిడ్డకు లగ్గం స్వయంవరం ఏర్పాటు చేసే వరకు చూడు దేవాల దేవత అంతా దిగురు ఆలయ దేవి అందం ఎంత మంచిగా ఉన్నది నేను చేసుకుంటాను నేను చేసుకుంటా అని నాగలోకం నుంచి నాగేంద్రుడు వచ్చే దేవలోకం నుంచి దేవేంద్రుడు వచ్చే ఎవరి వ్రతాల మీద వాళ్ళు వచ్చిర్రమ్మా అటువంటి ఆ దేవతలు నాడికే వరస వాయు వరస లేదు గర్భదేవుడు కూడా నేను చేసుకుంటాను ముందుకు వచ్చిండు ఆట దేవుడు గంధర్వుడు కిరణుడు కింపరుసుడు ఐదేవుడు వగ్గిదేవుడు సురం ముప్పై మూడు కొట్ట దేవుడు బ్రహ్మదేవుడు వీడియో ఇల్లు లగ్గం చేసుకుంటాను ఇల్లు లగ్గం చేసుకుంటాను అందరూ ఎదురుందరే వాడితే వరాల శంకరుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కళ్ళ చూసి అయ్యో వీళ్ళ ఇట్లలో ఎవరిని లగ్గం చేసుకుంటారు నా బిడ్డ ఆలి ఎవరే గానీ భూమి పరిరక్షణ ఎవరు చేస్తారో గురు పరిరక్షణ భూమి పరిరక్షణ గోగు పరిరక్షణ ఎవరు చేస్తారో అప్పుడు నా బిడ్డ ఇచ్చి లగ్గం చేస్తాను దేవతలు కంగన అప్పుడు చూడు అవ్వాల భూమి పరిరక్షణ చేస్తానికి ఎవరు రసం మీద వాళ్ళే దేవేంద్రుడు చూడు ఐదా రథం మీద కూర్చున్నాడు భూలోక పట్టవల భూసుట్టు దిగబోతున్నాడు అగో యమధర్మరాజు ఉరుకుతున్నాడు యమధర్మరాజు గరుడు గంధర్వుడు కిన్నరుడు కింపుడు సో ఐదేవుడు అగ్గిదేవుడే అక్కడ ఉరుకుతుంటుడు అప్పుడు నారదుడు శ్రీతర పట్టుకొని నారదుడు కన్న చూసిండు పిస దేవతలు చూడు అవ్వాలా సురాశ్వరం ముప్పై మూడు కొట్టి దేవతలు ఆ దేవుడు లగ్గం చేస్తానికి భూమి పరిరక్షణ అంటే భూసుట్టు దిగబోతున్నారు పిస దేవతలకు ఏం చెప్తుంది ఇక చూడు అన్నాడా కొప్ప కొండల వరకు ఒక గౌతమ అమరేశ్వరుడు కనబడ్డాడు. ఓ బావా గౌతమ అమరేంద్ర ఎవరయ్యా నన్ను బావా అని అంటున్నాడు గౌతమ అమరేశ్వరుడు. ఓ బావా నా శల్యం ఆర్య దేవుడు ఇచ్చలేని లగ్గం చెప్తాము భూమి పరిరక్షణ అంటే ఆ పిస దేవతలంతా భూమి చుట్టూ తిరిగవేయరు అయ్యారు మునేశ్వరుడు సిన్నోని గారు యంత్రాలు గల్లవరు మంత్రాలు గల్లవరు తండ్రి ఓ బావా భూమి పరిరక్షణ అంటే ముగ్గురు త్రిమూర్తులు చుట్టూ తిరుగుతానే భూమి పరిరక్షణ చేసినట్టు రావయ్యా అని బావని గొప్ప కొండలకి వెళ్ళి కట్టుకుని నారవస్త్రులతోటి గౌతమ వచ్చి ముగ్గురు త్రిమూర్తుల చుట్టూ భూమి పరిరక్షణ చేపించిండు ఆనారుండు దేవతలంతా అవ్వరాల భూసుడు ఊరికచ్చేవరకు అవ్వరాలా ఆ యొక్క అటువంటి గౌతమ మునేశ్వరుడు ముగ్గురు దేవతల చుట్టూ తిరిగే వరకు అప్పుడు యమధర్మరాజు గరుడు గంధర్వుడు ఇంద్రుడు దేవరాకుల దేవేంద్రుడు పడబడ పళ్ళు ఉరుకుతున్నాడు ఓ బ్రహ్మదేవ ఎంత ఆగ్ర ఇది తప్పు తప్పు అంటున్నాడు తప్పెక్కడ అయ్యా భూపాలు తెచ్చారు ఎక్కడ ఉన్నది భూమండలం అన్నది ఎక్కడ చూడురాగానే ముగ్గురు త్రిమూర్తుల చుట్టే ఉన్నది త్రిమూర్తుల చుట్టూ తిరిగారు మీరు పిస దేవతలంతా గట్ల భూ చుట్టూ తిరగలేరు అని చెప్పందరే అప్పుడు చూడు ఇంద్రుడు కళ్ళ చూసిండి ఇంద్రుడు అవ్వరా కంటబడ్డ ఆడదాన్ని పోయేడు వాడు
మావా బ్రహ్మదేవ ఎల్లగా పట్టు పంజం కట్టి మౌళి ఇనిసాడి ఎత్తనవు దేవతల ముంగట ఒరే ఆది దేవి ఎన్ని రోజులు నన్ను అందరిని నిన్ను భంగ పుత్త పొందరా పేరు ఇంద్రుడు గాదారి ఆ దేవలోకం నుంచి దేవేంద్రుడు దేవలోకం వెళ్ళిపోయిన ఎవరారా దేవాన దేవతలకు వెళ్ళిపోయాక గౌతమ మునీశ్వరుని కదే బ్రహ్మదేవుని బ్రహ్మ కంచి పట్టవులా సత్యలోకంలో పల సత్యంత దేవతల బలవల లగ్గం చేసి చెట్టు కింది బుచ్చగాడైన బిడ్డను కన్నోనింటకెళ్ళి కొన్నోనింటిచ్చుడేచ్చుడైన బిడ్డ పప్పు కొండల్లో ఉండే గౌతమామని లగ్నం చేసుకుంటే బిడ్డ ఇల్లు లేదా ఇరవట్లేదా అడవిలో పప్పు గుడిసే పురు గుడిసే ఉన్నది బిడ్డ అది బిడ్డను సాగర పొంగనే గౌతమామునేశ్వరుడు అదే దేవుని వెంబడి పెట్టుకోవాలి పురు గుడిసెల్లోకి వచ్చిండు కొండల్లా కూర గుడిసెల పొలం వల్ల ఎక్కటువంటి గౌతమం అంటే చిన్నోడు కాదు నా తలనాల పట్టేలిక్క వండాలి ఏషేరు ఉద్రాక్ష మాలలు మురుడు గడ్డాలు జాన విషాలు ఉన్నాయి ఆ గౌతమామునేశ్వరుడికి తెలివంది ఏమి లేదవ్వా అప్పుడు చూడు గౌతమామునేశ్వరుడు అవ్వరాలా రోజు పృథు పొద్దులు మబ్బులు వేసి సముద్రాలల్లా అటువంటి నాయన ఓం చెప్పాలి పెట్టుబడైనా కొండల్లో నివసిస్తుంటాడు దేవేంద్రుడు పాపకారి దేవేంద్రుడు ఏమి చేసాడు అరే గౌతమాముని ముషిమబ్బుతోడు లేచిపోతాడు వాడు ముషిమబ్బుతోడు లేచిపోక ముందే అర్థం రాత్రి కలకోడి పుంజవుతారు వచ్చి కుక్కరు కోడి పూత గుత్త నేను అయ్యో తెల్లారి పాయని భార్య పక్కన కెళ్ళేసి గౌతమాముని సముద్రాలు వడ్డుకొని చూసి అరే దేవి దగ్గరికి ఆయన పంక పుస్తరాని వాడు పాపకారి ఉండకూడదు అలా కలకోడి పుంజవుతారు వచ్చి కుక్కరు ఎరిపోయిందని అప్పుడు గౌతమాముని కళ్ళ చూసిండు దేవి తెల్లారి పోయినట్టున్నది నేను లేచిపోతున్నాను లేచి అప్పుడు భార్య పక్కనకి వెళ్ళి లేచి అప్పుడు సముద్రాలు ఒడ్డుకు పోయిండవ్వాతమని సముద్రాలు ఒడ్డుకు పోయిండో లేదో నీళ్ళలో దోషుడుతో నీళ్ళు పడుతున్నాడు అవ్వలాల వాళ్ళ కథ ఒక్కడే గాని ఇక్కడ పవకారి ఉండ కొడుకు రావా దేవేంద్రుడు నా తల్లరాల గౌతమాముని వేషం కట్టుకున్నాడు వచ్చిండు అలే దేవి దగ్గరికి వచ్చి అలే దేవి అప్పుడు ఆలయ దేవి రెట్టబట్టిండయ్యా ఆలయ దేవి రెట్టబట్టగా ఆలయ దేవి కళ్ళ చూసి నాదాను భర్తని ఏర్పాటు చేస్తుంది కానీ దేవేంద్రుడు మారువేషం మీద వచ్చిండని ఆ యొక్క ఆలయ దేవి తెలువారు భర్తను తెలుసుకొని నాలా ఇప్పుడే పోదు ఇప్పుడే ఇట్లే మరి ఎత్తు కత్తివంట అయ్యో తెల్లారలేదే ఆ కోడుపు దొంగ కోడుపు ఏది పూసిందో అన్న వరకు నా భర్తనే కాదనుకున్నది భర్తనే కాదనుకోని అవ్వాలి భార్య భర్తను వీడు భోగించుకుంటున్నారు భంగ పుస్తున్నాడు అక్కడ గౌతముని దోషి తల్లిదుడు ఎర్రగరో రక్తము అప్పుడు హరిచంద్ర మందిరాన్ని చూస్తున్నాడు చూసేవారు నా యేషం మీద అచ్చిండు పవకారి దేవేంద్రుడు నా భార్య హరిదేవిని భంగపుస్తున్నాడు అందులో కమండాలు నేను చెదవట్టుకుని ధర 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 గుడిసగాడికి అచ్చిండు గుడిస తడుకు తన్ను అన్నీ పవకారి ఉండ కొడుక ఒరే దొంగ యేషం మీద నా యేషం మీద వచ్చి నా భార్యను భంగపుచ్చినట్టు అనుకున్నావు రా ఇంద్ర నతలికెళ్ళు రా ఇంద్ర అని కనుక అప్పుడు ఇంద్రుడు కళ్ళ చూసి గౌతమామునేశ్వరుని దండం పెడుతున్నాడు ఇంద్రుడు యేషం మీద అప్పుడు ఏది గడగడనది అప్పుడు కూడా ఆ యొక్క కమండలాల నీళ్ళతో అదే పరపర మండలం అండి అప్పటికిప్పటికి నా తలలాలే అక్క చెల్లె గాని ఎవరితో మాట్లాడితే అయ్యో పోనీ నా అక్క చెల్లె ఎవరితో మాట్లాడితే నాకేందనుకుంటా పోతాడు కానీ చేసుకున్న భార్య పరాయంతో మాట్లాడుతుందంటే ఎవరికే కానీ జర్రు కుర్రు వాకినట్టు అనిపిస్తుంది అప్పుడు కమండాల నీళ్ళు తీసి దేవేంద్ర నా భార్య శిలానికి ఎప్పుడు ఆశపడ్డావు ఈ పయ్యన్ని శిలాలు కావాలన్నాడు గౌతమామునేశ్వరుడు పెయ్యల్ని మానాలు కావాలి శీలాలు కావాలని శపించే వరకు అవ్వాల దేవేంద్రుని పెయ్యి అన్ని ఆడళ్ళ శీలాలు ఎగురుతున్నాయట వరకు ఆ శిఖరాలు చూసిండు ఇంద్రుడు అయ్యో గౌతమ మహేశ్వర దేవాలయ దేవతల్లా నన్ను ఎక్కిరిస్తారు నన్ను
ఓ తండ్రి ఓ తండ్రి నిను దండం పెడుతున్నది చేసిన తప్పు తప్పే తెలివిగా చేసిన తప్పు తప్పే అయింది మళ్ళా మారి పెట్టు వారి ఆలో పాదం పట్టిండు ఆ దేవేంద్రుడు మల్లపాల మట్టంగా ఎప్పటికి ఇప్పటి గవరాలు ఉత్తర గుర పది ఉత్తర గురే ఉంటది భారీ గుణ పొంది భారీ గురే ఉంటది దగ్గర అన్న ఉంటావు అన్నట్టు చూడక మరి కళ్ళ చూసి మరి పిచ్చి ఉండ కొడక నువ్వు పిచ్చి కుక్క అయితే నీ పిచ్చి ఉంది కాదు కొడక దేవతలకు కూడా మచ్చలు కనబడతావు నీకు కూడా ఆడల శీలాలు కనబడతాయి పోరా మరి దేవేంద్ర పిచ్చి కుక్క పోరాడే ఉరుకుడు దేవలాగా వెళ్ళిపోయిండు గౌతమ ముని మల్లక్క మండలాలు ఇల్లు తీసిండు ఓ భార్య దేవి ఓ పదకారిదాన ఓ పట్టకారిదాన భర్త అని తెలవలేదా చేసుకున్నాడు చేసాడు చేసుకున్నాడని తెలవలేదా పరాయడం తెలవలేదా నీకు వారికి కొంగట్ల వర్తి వారి కమండలాలు ఇల్లు తీసిండు గాలి కొట్టంగానే దేవి నరసర బండై పుట్టింది తప్పులు మళ్ళీ బండల బండల ఎన్ని రోజులు ఉండాలే నాకు మళ్ళా మారి దివలే దాని మళ్ళా పదల బొబ్బలు పట్టింది గౌతమామని పాలన అందుకున్నది అప్పుడు గౌతమామని కన్ను చూసిండు అవరాలా అప్పుడు తోడు మళ్ళా మారే ఉంటే దివని పెట్టిండు అయ్యప్పటి పక్క వెళ్తాడు దశరథ మారాలైనా దశరథరాజు గర్భాన ఉడతాడు నాయన శ్రీరామచంద్రుడు పుట్టేది ఉన్నది శ్రీరామ లక్ష్మణుడు పుట్టేది రాముడు లక్ష్మణుడు పుట్టినాక విశ్వామిత్రుడు వల్ల కులగురు అయినా నాకు తాటకినంటే రాక్షసుని వధించటానికి యొక్క శ్రీరాముడు ఆ లక్ష్మణుడు దొరకమని పోతాడు లక్ష్మణుడు దొరకపోయి తాటకు రాక్షసుని వధించైనా ఆ తాటకు రాక్షసు ఎవరి చేతులత్వమే ఉందంటే శ్రీరాముడి చేతులత్వమే ఉన్నది ఆ తాటకుని వధించి ఆ మిత్ర నగరం లోపల జనక మహారాజు బిడ్డ సీతదేవికి స్వయంవర ఏర్పాటు చేస్తారు ఆ జనకాపురి పట్ల మిత్ర నగరం భంగర రాముని పదమరా గప్పుడు నాటివాయి పుడతావు కానీ గప్పుడు నాకు దీవెన పెట్టిండు గౌతమాముని అదే అదే మంటకేగలేక సముద్రాలు ఒడ్డు కచ్చి ఎప్పుడు తపసు పట్టిన బొటమలేలు చెడిచాడ చెడిచాడ బొటమలేలు వరిగింది ఏగో రక్తం సుక్కలు ఆ సముద్రాలు ఏడబడుతున్నాయి ఏడు రక్తం సుక్కలు పడంగానే ఏడు మల్లె పూలు పుట్టాయి మల్లె పూల ఏడు ముళ్ళు పుడుతున్నారు వీళ్ళు ఆడదాని పుట్టలేదు అవసరవంతులు మగవారి పుట్టలేదు మోచవంతులు వీళ్ళు అల్లున్నారా నా బిడ్డకు తగ్గట్టు మీరే అల్లున్నారు ఏడుగురు తోలుకొని ఇంటికొండ కైలాసం వచ్చిండు అవరాల రేపు లగ్గం చేద్దాం గవర్నర్ కూడా ఇవ్వలేనట్టు ఉన్నారు రేపు కూడా ఎల్లవ తల్లికొని ముందు నాలుగు లగ్గం చేద్దాం అవా పోయిరారు రేపు అల్ల పొద్దు 9 గంటలకి రారు ఇంకో శ్రద్ధలు కప్పుకొని దగ్గర దగ్గర కూర్చుంటుంది లేచిపో పురుగు మాంచారు మీరు లేచిపోతే మా పాలన కలక